టీమిండియా టాప్ బ్యాట్స్మెన్ అందరూ కనీస పరుగులు చేయకుండా పెవిలియన్లో కూర్చుంటే ఎనిమిదవ స్థానంలో వచ్చిన సార్దుల్ ఠాకూర్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు ముప్పై ఆరు బంతుల్లో యాభై ఏడు పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్గా నిలిచాడు ఇక మ్యాచ్ అనంతరం సార్దుల్ ఠాకూర్ తన బ్యాటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సార్దుల్ ఠాకూర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే టీమిండియా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు అద్భుతంగా బ్యాటింగ్ చేయడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఈ ఇన్నింగ్స్ చాలా కాలం గుర్తుంటుంది కొద్దిగా గ్యాప్ తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కింది ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను అందుకే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నాను అందుకే రెచ్చిపోయాడాను బ్యాట్స్మెన్గా కూడా నాకు మంచి అనుభవంతో పాటు ట్రాక్ రికార్డు ఉంది గొప్ప ఆల్రౌండర్గా గుర్తింపు పొందాలని నేను ప్రయత్నిస్తున్నాను అద్భుత బౌలింగ్తో పాటు భీకర బ్యాటింగ్ కూడా చేయగల సత్తా నాలో ఉంది నిన్న మ్యాచ్లో ఆడింది జస్ట్ ట్రైలర్ మాత్రమే భవిష్యత్తులో నా నుండి ఇంకెన్నో అద్భుత ఇన్నింగ్స్లను చూస్తారని చెప్పుకొచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి